తెలంగాణలో ప్రభుత్వం ఆన్లైన్లో జూదాన్ని కూడా నిషేధించడంతో నకిలీ జీపీఎస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని రమ్మీ కల్చర్ ఆన్లైన్ రమ్మీ వంటి అప్లికేషన్ ద్వారా ఆన్లైన్ రమ్మీ ఆడడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకే చోట 5 ఫోన్లలో వేరు వేరు యూజర్ ఐడీలతో చీటింగ్ గేమ్ ఆడడం ద్వారా ఆన్లైన్ గేమ్లో కూడా చీటింగ్ చేయడం జరుగుతుంది అని తెలపడం జరిగింది. ఈ టాస్క్లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, అంతర్గాం ఎస్ఐ శ్రీధర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది శ్రీనివాస్, మహేందర్, ప్రకాష్, మల్లేష్, సుదర్శన్ పాల్గొన్నారు. హక్కులను తాకట్టు పెట్టి లబ్ధి పొందుతున్న కార్మిక సంఘాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఒప్పందంలోని డిమాండ్ల అమలుపై సందేహాలకు లోనవుతున్న బాధిత కార్మిక కుటుంబాలు కార్మిక సంఘాలను సంప్రదించాలని సూచించిన రియాజ్, మరో కొద్ది రోజుల్లో సింగరేణిలో జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో నిజాయితీగా ధైర్యంగా పనిచేస్తున్న సంఘాన్ని బలపరచాలని ఆయన సిటీ న్యూస్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారంతో సింగరేణిలో మారుతున్న ఎన్నికల అంచనాలపై మనతో మాట్లాడేందుకు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారు సిద్ధంగా ఉన్నారు. రియాజ్ గారు చెప్పండి, దాదాపుగా గత ఎన్నికల్లో మాదిరిగానే ఈరోజు కూడా కార్మికులకు ఏదైతే పెండింగ్లో ఉన్న సమస్యలు కొంత పరిష్కార మార్గం దొరికిన పరిస్థితుల్లో ఎన్నికలపై కొంత అంచనాలు మారుతున్నాయి కదా, దీన్ని హెచ్ఎంఎస్ ఏ రకంగా భావిస్తుంది? ఎన్నికల్లో అంచనా ఏం మారలేదు. టీడీబీకేఎస్ ఏటీసీ ఇద్దరి చాతకానితనం, అమ్ముడుపోయే విధానంతో సమస్యలు పెండింగ్ ఉన్నాయి. 2017 నుండి ఎన్నికలు జరిగిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఎప్పుడైతే హెచ్ఎంఎస్ జెండా పట్టుకొని జేఏసీ అని చెప్పి అందరిని పిలిచి మాట్లాడిన తర్వాతనే 3 రోజులు సమ్మె చేస్తేనే కార్మిక సమస్యల మీద చర్చ మొదలైంది. దాని తర్వాత కొన్ని సమస్యలు, ప్రధానమైన సమస్యలు, లోపాయికారి ఒప్పందం చేసుకొని టీజీబీకేఎస్ అండ్ ఏపీఎస్ వాళ్ళు దాన్ని కానివ్వలే. ప్రధానమైన సమస్యలు ఏంటిది, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇప్పించాలి ఐటీ పర్క్స్ మీద, అది పక్కన పోయింది. హై పవర్ కంపెనీ జీతాలు పక్కన పోయినాయి. అటువంటి 2 గుంటల భూమి పక్కన పోయింది. తర్వాత 40 సంవత్సరాల వయసుది కూడా పక్కన పోయింది. ఈ 4 ఇష్యూస్ మీద మేము స్టాండర్డ్గా నిలబడ్డాము హెచ్ఎంఎస్. అది ఉంటేనే మేము శాశ్వతమైన అగ్రిమెంట్ చేస్తేనే మేము సంతకం పెడతామనేసరికి దాన్ని కంప్లీట్ రద్దు చేయకుండా అట్లా పెండింగ్ పెట్టారు. మిగతా డిపెండెంట్ ఎంప్లాయీస్ విజిలెన్స్ కేసులు అవి ఇవి చిల్లర చిన్న కేసులు అవి సెటిల్ అయిపోయినాయి. దానికోసం ఏంటంటే ఇప్పుడు అగ్రిమెంట్ చేసినాం, యూనియన్ల దగ్గర రావాలి కార్మికులు, యూనియన్ ఆఫీస్ కలవాలి. యూనియన్ లేకుండా ఏ సమస్య పరిష్కారం కాదు అన్నది యూనియన్ లేకుండా ఏ సమస్య పరిష్కారం కాదు అన్నది కార్మికుల మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. బ్రోకర్లను పెట్టుకుంటే అయిపోతుంది అనే విధానంతో వాళ్ళు ఉన్నారు. బ్రోకర్లే ఎక్కువ తయారైంది. ఇది కాగానే అగ్రిమెంట్ కాగానే బ్రోకర్లు దుకాణాలు మొదలుపెట్టారు. ఆ బ్రోకర్ల దగ్గర పోకండి. మీరు మీ సమస్య మీద యూనియన్లో లిస్ట్ సబ్మిట్ చేస్తే మేనేజ్మెంట్ పరిశీలిస్తుంది, లేదంటే మేనేజ్మెంట్కే డైరెక్ట్ ఇది గ్రీవెన్స్ సెల్ ఉంది, గ్రీవెన్స్ పెట్టాలి, కలెక్ట్ చేయాలి. రెండే విషయాలు ఇక్కడ. దీన్ని పరిగణలోకి కార్మికులకు రావాల్సిన న్యాయమైన హక్కులు, తర్వాత సమస్యలు పరిష్కారం అయిందంటే ఖచ్చితంగా గుర్తింపు సంఘం ఏదైతే ఉందో దానికి కొంత గౌరవం ఇచ్చి నమ్మకం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్ఎంఎస్ సింగరేణిలో ఏ రకంగా ముందు పోయే అవకాశం ఉంది? గుర్తింపు సంఘం ఫెయిల్ అయింది కదా బైసా, గుర్తింపు సంఘం చేతగానితనంతో కదా మేము సంతకం పెట్టినాం. ఒకవేళ నిజంగానే గుర్తింపు సంఘానికి ఏటీసీకి ఏమాత్రం బలం ఉన్న దమ్ము ఉంటే అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేసేటోళ్ళు కాలేదు, వాళ్ళ చేత కాలేదు, వాళ్ళకు వకాలత్ మేము పుచ్చుకున్నాం. నేను హెచ్ఎంఎస్ నంబర్ 1 ప్రధాన పాత్ర పోషించింది, ప్రతి సమస్య మీద డిస్కస్ చేసింది, ఈ సమస్యలు పరిష్కారం చేయాలన్నాం. మేము సంతకం పెట్టకుండా వాళ్ళ సంతకం పెడితే మీరు అన్నట్టు కార్మికులు ఒప్పుకునేది. ఇప్పుడు వాళ్ళ చేతగా కార్మికులకు మిగిలింది ప్రధానమైనది సొంతింటి ఇంటి నిర్మాణమే కదా. ఇది కూడా ఏజెండాలను పెట్టుకుని అన్ని సంఘాలు పోతున్న పరిస్థితుల్లో హెచ్ఎంఎస్ ఏజెండా ఏంటి? హెచ్ఎంఎస్ ఏజెండా గుర్తింపు సంఘం తోటి 2 సంఘాలు ఫెయిల్ అయినాయి. ఈసారి హెచ్ఎంఎస్ను ఆదరించండి, 2 గుంటల భూమి ఇప్పించి మేము తీరుతాం. ఎందుకంటే గతంలో కూడా గోదావరి ఎక్కడ లేనప్పుడు గోదావరికంలో ప్రతి బస్తీలలో కబ్జా చేయమన్నది హెచ్ఎంఎస్, ప్రతి బస్తీలో ఆక్యుపై చేసుకోమన్నది హెచ్ఎంఎస్, పైపులు పంపులు పొడవండి నీళ్లు పెట్టుకుని అన్నది హెచ్ఎంఎస్, కరెంటు ఇస్తలేరు కరెంట్ గుంజుకోండి అని వైర్లేసి కరెంట్ గుంజుకున్నది హెచ్ఎంఎస్, చేసింది హెచ్ఎంఎస్. హెచ్ఎంఎస్ మీద నమ్మకం ఉంది కార్మికులు. ఎప్పుడైతే హెచ్ఎంఎస్ మీద కార్మికులందరూ వైపు మలుస్తున్న టైంలోనే
టీడీపీ తోటి ములాఖాత్ ఏటీసీ మేనేజ్మెంట్ కలిసి ఒక సింగరేణి ఎన్నికలు తీసుకొచ్చిన ఎన్నికల రాక ముందు అన్ని సాధించుకున్నాం ఎన్నికలైన తర్వాత ఏటీసీని గెలుపించుకున్న తర్వాత అన్ని పొక్కపోయిన ఒక్కడు కూడా లేదు ఇప్పుడు అప్పుడు సాధించుకున్నాయని ఒక్కొక్కటి ఒక్కొక్కటి కసితోటి వాళ్ళు తీసేస్తారు కనుక హెచ్ఎంఎస్ మీద నమ్మకం ఉంది హెచ్ఎంఎస్ ఏ ప్రభుత్వమున్న వాళ్ళంతా రాజకీయ పార్టీలకు తోకలు రాజకీయ పార్టీ ఇవాళ పెద్ద పెద్ద డైలాగ్ మాట్లాడతారు కేసీఆర్ పిలిచి దావత్ ఇవ్వగానే ఆయనకు సరెండర్ అవుతారు కేసీఆర్కి గెలిపేయాలి అంటారు ఇటీవల కాలంలో 13 ప్రధానమైన డిమాండ్ల మీద 9 డిమాండ్లు పరిష్కారమైన కదా అందులో కూడా కొంత అయోమయంగా ఉండే ఇప్పుడు ఏజ్ 35 నుండి 40 సంవత్సరాల క్లారిటీ ఉందా తర్వాత పేర్ల మార్పుకి క్లారిటీ ఉందా అని సోషల్ మీడియా ద్వారా బాధిత కార్మికులు కార్మికుల పిల్లలు ప్రశ్నిస్తుంటే కార్మిక సంఘాలకు ఒక స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతుంది మీరేం చెప్పాల్సింది ఇప్పుడు టీవీలలో కూర్చుండి ఫేస్బుక్లలో కూర్చుండి వాట్సాప్లో కూర్చుండి చర్చలు చేస్తే కాదు మీ సమస్య పరిష్కారం కావాలంటే యూనియన్ ఆఫీస్కి రండి మీకు నచ్చిన యూనియన్ ఆఫీస్కి రండి నా యూనియన్ ఆఫీస్కి రమ్మంటలేను యూనియన్లు మేనేజ్మెంట్ కలిసి చేస్తున్న సమస్యలు ఇవి ఫేస్బుక్లో కూర్చొని కామెంట్స్ పెట్టుకుంటే ఏమి కాదు కామెంట్స్ వరకే మిగిలిపోతారు కనుక సమస్య పరిష్కారం కోసం ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి రాజ్యాంగంలో మొన్నటి సంతకాల ఒప్పందంలో ఎప్పటి వరకు అమలు అయ్యే అవకాశం ఉంది ఆ ఏజీ ఏ రకంగా ఉండబోతుంది పేర్ల మార్పుడు ఏ రకంగా ఉండబోతుంది కార్మికులకు అనుకూలంగా ఉంటుంది కార్మికులు వచ్చి యూనియన్లు అప్రోచ్ అయితే అది వాళ్ళకి ఏ సమస్య ఇండివిజువల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది ఒకరికేమో 2 నెలలు ఉన్నది ఒకరికేమో 6 నెలలు ఉంది అయిపోయింది దాటింది సంవత్సరం లోపలనే అప్లికేషన్ పెట్టుకోవాలన్నది వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత పెట్టుకోలే ఒకరేమో 2 నెలల తర్వాత పెట్టుకోలే సింగరేణిలో ఉన్న పర్సనల్ ఆఫీసర్లు వెల్ఫేర్ ఆఫీసర్లే నంబర్ 1 దొంగలు కొంతమంది ఉన్నారు టీజీబీకే స్పీడ్ సెక్రటరీలు వెల్ఫేర్ ఆఫీసర్ ఇద్దరు కలిసి కార్మికులందరికీ కిరికిరి చేసి మొత్తం సర్వనాశం చేసిన డిపెండెంట్లకు దగ్గర గుంజుకున్నారు వాళ్ళ అయ్యేల దగ్గర పైసలు గుంజుకున్నారు అని చేస్తా అని ఇప్పుడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా విట్నెస్ ఉండడానికి కూడా డబ్బులు తీసుకుంటాను దీనికి వెల్ఫేర్ కొంతమంది వెల్ఫేర్ ఆఫీసర్ నేను అందరినీ అంటలేను కొంతమంది వెల్ఫేర్ ఆఫీసర్లు వాళ్ళతో ములాఖాత్ అయ్యి నా ఇన్ని నీ ఇన్ని పంచుకుంటారు మేనేజర్లు కూడా వాళ్ళకి సహకరిస్తారు వాళ్ళ సమస్య ఏందో పర్సనల్ ఇండివిజువల్ సమస్య విజిలెన్స్ దగ్గర ఉన్న సమస్య మాదిరిగా ఆ రకంగా ఉండబోతుంది మా సమస్య ఇంకా పరిష్కారం ఎక్కడైందని ప్రశ్నిస్తే మీరేం చెప్తారు వాళ్ళు రాని వాళ్ళు దీని సమస్య ఏందో చెప్పుకోవాలి కదా ఇంతవరకు ఎవరికి చెప్పుకున్నా చెప్పండి ఎవరికైనా చెప్పుకున్నారా వాళ్ళు ఎవరికైనా చెప్పుకున్నారా వచ్చిందా ఓన్లీ మీడియాలో చెప్పి చేసిన ఒప్పందం ప్రకారం ఆ సమస్య ఏ రకంగా పరిష్కారం కాబోతుంది ఇండివిజువల్ ఒక్కొక్క కార్మికుని ఒక్క తీరు సమస్య ఉన్నది ఆ సమస్య పరిష్కారం చేయాలంటే యూనియన్ ఆఫీస్కి రావాలి యూనియన్ ఆఫీస్ కూర్చోవాలి అప్పుడు వాళ్ళ సమస్య పరిష్కారం చేసి మేము మీడియేటర్ ఉండి మేనేజ్మెంట్ ద్వారా మాట్లాడి సెటిల్ చేస్తాం అందరూ సెటిల్ చేస్తాం అంటే జూన్ నెలాఖరు వరకు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టమైన సంకేతాలు వస్తున్న పరిస్థితుల్లో హెచ్ఎంఎస్ సింగరేణి కార్మిక వర్గానికి ఏం చెప్పాల్సింది ఇవాళ సింగరేణి కార్మిక వర్గానికి ఒకటే చెప్తున్నాం మీరు చూసినారు ఏటీసీని ఐఎన్టీసీని టీఎన్టీసీని కలిపి ఒక తొట్టి గ్యాంగ్ తయారైతే దానికి ఓటేసిండ్రు ప్రతిపక్ష పాత్ర పోషించమని వాళ్ళు కూడా ఏమీ చేయలేదు నపూసకులాగా తయారైండ్రు టీజీబీ కేసు కంప్లీట్ చేయ టీఆర్ఎస్ చేతిలో కీలో బొమ్మ పోస్టుల కొరకే కొట్లాడుకున్నాం నాకు ఈ పోస్టు కావాలి నాకు ఆ పోస్టు వాళ్ళు ఏం చేయలేదు అదే హెచ్ఎంఎస్ 2 ఏరియాలో గెలిచినప్పుడు కార్మికులకు సంవత్సరానికి 3 సార్లు ప్రమోషన్ ఇప్పించినాం ఎస్ఎల్పి ప్రమోషన్ ఈ రోజు ఇప్పుడు ఇప్పలే అంత దద్దమ్మలు ఇంతకంటే చేతగానే దద్దమ్మలు నేను మెయిన్ మెంబర్ అంటాడు ఏటీసీ నాకు సీతారామయ్య ఏం చేస్తున్నావయ్యా నువ్వు మెయిన్ మెంబర్ అని ఇక్కడ పేపర్లో నోటిఫికేషన్ రాగానే చెప్తావు ఏం చేస్తుండవు ఆయన కూడా ఏం చేయలేడు ఏటీసీలో నాయకత్వం ఫెయిల్ అయింది అమ్ముడిపై నాయకత్వం మొదటి నుండే సింగరేణి సర్వనాశం చేసింది ఏకైక కార్మిక సంఘం హెచ్ఎంఎస్ఏ ప్రాణాలను కూడా త్యాగం చేసి ప్రాణ కేసులను కూడా తట్టుకొని నిలబడే సంఘం హెచ్ఎంఎస్ఏ కార్మికుల కోసమే మేము కొట్లాడుతున్నాం కనుక హెచ్ఎంఎస్ను గెలిపి హెచ్ఎంఎస్ ఓడిపోయినందుకు ఎంత నష్టం జరిగిందో కార్మికులకు అంత నష్టం జరిగింది అదే హెచ్ఎంఎస్ గెలిచి ఉంటే చెవు బట్టి మేనేజ్మెంట్ 1 జనవరికి ఆఫీసర్లు ఎట్లా ప్రమోషన్ తీసుకుంటారు రేపు రిటైర్డ్ అవుతారంటే ఇవాళ ప్రమోషన్ ఇస్తారు ఆఫీసర్కు బుద్ధి లేదా నువ్వే ప్రమోషన్ దొబ్బుతావు మాకు ఇవ్వవా తలకా లేదా మాట్లాడాలి కదా లేదని ఈ గెలిచిన సంఘాలు మాట్లాడాలి కదా నేనైతే అవతల ఉన్నానని ఓడగొట్టాను సరే హెచ్ఎంఎస్ను ఓడగొట్టాను అయినా కూడా మేము హెచ్ఎంఎస్ ఉన్నంతవరకు మీకు ఒక్కటే సింపుల్గా చెప్తున్నా హెచ్ఎంఎస్ రామగుండంలో ఎక్కడెక్కడ అయితే ఇన్వాల్వ్ అయిందో మా మైన్ యాక్సిడెంట్ కేసులో 5 లక్షల నుండి 40 లక్షల దాకా ఇప్పించినాం అదే కూనంనాయని సాంబశివరావు కొత్తగూడెంలో శేషయ్య గీషయ్య అందరూ మా కొమరయ్య గడ్డ అన్నారు అక్కడ 5 లక్షలు ఇప్పించారు మనుగుల్లో చచ్చిపోతే అదే కొత్తగూడెం మా బెల్లంపల్లి రీజన్లో మొన్న అండర్ గ్రౌండ్లో చనిపోతే కాంట్రాక్ట్ లేబర్ చనిపోతే 5 లక్షలు ఇప్పించారు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బెదిరించాం అదే హెచ్ఎంఎస్ పవర్ ఏందో మేము చూపించినాం పనిచేసి చూపించినాం కార్మిక వర్గం ఈ 5 సంవత్సరాలు అనుభవించారు ఆత్మ గౌరవం చంపుకొని బతుకుతారు తుమ్మని ఉంచుతారు తిడతారు పైసలు వసూలు చేస్తాను బాయిల మీద
ఇవాల మళ్ళీ వాళ్ళ గెలుపించడానికి ఏటీసీని టీజీబీ కేసును మీ భుజం మీద ఎక్కి నాకు పెట్రోల్ అయిపోతే మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధర పెంచింది భయ్ నాకు పెట్రోల్ అయితే నా భుజం మీద నీ భుజం మీద ఎత్తుకొని పోయి నాకు ఇంటి దాకా వదిలిపెట్టరా అని చెప్పకపోతే నేను అడగంటున్నాను. ఆ విధంగా చేస్తాను. ఆడవాళ్ళ మీద వెంబడి పడ్డారు, మగవాళ్ళ మీద పడ్డారు, రిటైర్ అయిన వాళ్ళ మీద పడ్డారు, వాళ్ళ దగ్గర దోచుకుంటారు. ఇటువంటి దోపిడి కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా హెచ్ఎంఎస్ని గెలిపియండి అని నేను కోరుతున్నాను. నిజాయితీగా ధైర్యంగా పనిచేస్తున్న హెచ్ఎంఎస్ని గెలిపిస్తేనే సింగరేణికి శ్రీరామ రక్షలాగా ఉంటుందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మదు స్పష్టం చేస్తున్న పరిస్థితుల్లో మరో కొద్ది రోజుల్లో జరగబోతున్న ఎన్నికల్లో కార్మిక వర్గం ఏ రకమైన తీర్పునిస్తుందో వేచి చూద్దాం. కెమెరామెన్ సానందంతో సత్యం సిటీ న్యూస్ గోదావరి.